మలేషియాలో గుండెపోటుతో మెదక్ జిల్లా వాసి మృతి చెందారు. మెదక్ జిల్లా హవేలీ కన్పూర్ మండలంలోని షెమ్నాపూర్కు చెందిన అశోక్ సొంత ఊరిలో అప్పులు ఎక్కువ కావడంతో పొట్టచేత పట్టుకుని మలేషియా వెళ్లాడు. వెళ్లినప్పటి నుంచి రోజు ఫోన్లో మాట్లాడేవారని భార్య స్వరూప తెలిపారు. అయితే 2 రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందినట్లు సమాచారం వచ్చిందన్నారు. దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాలని కుటుంబ సభ్యులు గ్రామస్తులు కలెక్టర్ని కోరారు. కామరెడ్లో వాళ్ళు ఏం చెప్పారంటే కంపెనీ వీజా అని చెప్పి 1 లక్ష రూపాయలు కూడా తీసుకుంది వీళ్ళ దగ్గర. 1 లక్ష రూపాయలు తీసుకుని విజిట్ వీజా కొట్టి మలేషియా పంపింది. మలేషియా పంపితే అక్కడ పని దొరకకుండా కూడా బయట ఎన్నో రోడ్ల మీద కూలీ చేసుకుంటూ ఈ 2 నెలల నుంచి అంటే డిసెంబర్ 31 నాడు మన ఇండియా నుంచి మలేషియాకి వెళ్ళడం జరిగింది. అక్కడ మలేషియాకి వెళ్ళినా కూడా పని దొరకకుండా బయట అక్కడిక్కడ కూలీ చేసుకుంటూ ఇండియాకి ఏం రావాలని చెప్పి అక్కడే ఉన్నాడు. అయితే నిన్న మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో అతనికి అటాక్ వచ్చి అక్కడ శ్రీ మంజున మ్యాజిన్లో ఉన్నాడని కూడా వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఇప్పుడు 2 గంటలకు అక్కడ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కూడా యాంగర్ చేస్తామని కూడా వాళ్ళు చెప్పారు. అది తక్షణం కూడా మన స్టేట్ గవర్నమెంట్ కానీ మన అధికారులు స్పందించి వెంటనే జర మా బాడీని ఇమీడియట్లీగా మాకు ఇండియాకి వచ్చే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుందని చెప్పి కూడా మేము ఆలోచిస్తున్నాం. చాలా బీద కుటుంబము, వాళ్ళ ఇల్లు కూడా అక్కడ గుడిసే ఉన్నది. ఏదో లేక ఉపాధి కోసం, కూలీ ఉపాధి కోసం మలేషియా పోవడం జరిగింది. అక్కడ పరిస్థితి నెలకొని 2 పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలను కూడా జర గవర్నమెంట్ కూడా ఆదుకోవాలని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం.